నిద్రపోవడం, ఆహారపు అలవాట్లలో తేడా ఉండడం, ఎక్కువగా నిద్రించడం, ఇలా అనేక కారణాల వల్ల మన పొట్ట భాగంలో కొవ్వు పెరిగి మన నడుం తన షేప్ ని కోల్పోతుంది. మన తెలుగు రాష్ట్రాల్లో సాల్మన్ చేపలుగా పేరుగాంచిన చేపల్లో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. వీటిని తినడం వల్ల మన శరీరంలోని కొవ్వు సహజంగానే కరిగిపోతుందని అంటారు. అదే విధంగా ప్రతిరోజు గుడ్లను మన ఆహారంలో తీసుకుంటే ఇందులో ఉండే విటమిన్ డి మన శరీరంలోని ఫ్యాట్ ను కరిగించి వేస్తుందని అంటారు. అదే విధంగా కీరా దోశను ప్రతిరోజు తినేవారికి పొట్ట నిండిన భావన కలగడంతో మనం కొద్దిగా ఆహారాన్ని మాత్రమే తీసుకుంటాం. అదే విధంగా ఆలివ్ ఆయిల్ తో చేసిన పదార్థాల వల్ల కూడా మన శరీరంలోని కొవ్వు బాగా కరిగిపోతుంది. అంతేకాకుండా పాప్కార్న్, ఓట్స్, గోధుమలలో పొట్టను కరిగించేందుకు ఉపయోగపడే పోషకాలు అధికంగా ఉంటాయి. వీటిని రోజుకు కనీసం 170 గ్రాముల మోతాదులో తీసుకుంటే ఫలితం ఉంటుందని వైద్యులు పేర్కొంటున్నారు. అదేవిధంగా ప్రతిరోజు తగినంత ఈ పదార్థాలతో పాటు నీరును ఎక్కువగా త్రాగితే మన ఆహారంలోని పీచు పదార్థాలు జీర్ణాశయంలో సులువుగా కదిలి మన పొట్టను తగ్గించడంలో సహాయపడతాయి. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.